గ్రామ పంచాయతీ ఎన్నికల కసరత్తు ఊపందుకుంది. రిజర్వేషన్ల ప్రక్రియను సక్రమంగా అనుసరించకుండా అధికార కాంగ్రెస్ అక్రమాలకు తెగబడుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. జిల్లాను యూనిట్ గా తీసుకుని రిజర్వేషన్లు ఉండాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సహకార ఎన్నికల్లోగానే పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అలాగే టీడీపీ ఫిక్సింగ్ రాజకీయాలకు తెరలేపాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నెల 15వ తేదీలోగా పంచాయతీ రిజర్వేషన్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించనున్నట్లు మంత్రి జానారెడ్డి గతవారం ప్రకటించారు. ఆ తర్వాత నెల రోజుల్లోగా ఎన్నికల ప్రక్రియ మొత్తం పూర్తవుతుందన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 10 లేదా 11వ తేదీలోగా ఎన్నికల సంఘానికి రిజర్వేషన్లు ఇవ్వాలని తొలుత పంచాయతీరాజ్ శాఖ అధికారులు భావించిన గిరిజనుల ప్రయోజనాల పరిరక్షణకు ఉద్దేశించిన పీసా చట్టాన్ని అంటే పంచాయతీ ఎక్స్టెన్షన్ ఇన్ షెడ్యూల్డ్ ఏరియా చట్టాన్ని రిజర్వేషన్ల ఖరారులో వర్తింపచేయాలని జానారెడ్డి సూచించడంతో ఈ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది. రిజర్వేషన్ల ప్రక్రియ చివరి దశకు వచ్చిన సమయంలో తాజాగా పీసా చట్టాన్ని అమలు చేయాల్సి రావడంతో స్వల్పంగానే అయినప్పటికీ రిజర్వేషన్లు మారనున్నాయి. సర్కారు కసరత్తు ఇలా ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను అధికార పార్టీ నేతలు ప్రభావితం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సహకార ఎన్నికల్లో అధికారులను వాడుకుని ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిన విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇదే విషయాన్ని వారు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. సీఎం సొంత నియోజకవర్గం పీలేరులో అధికార పార్టీ ఆగడాలకు సంబంధించి పేపర్ కట్టింగ్స్ ను అందజేశారు. పంచాయతీ ఎన్నికల్లో అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాసిన పోలీసు రెవెన్యూ అధికారులను తప్పించవలసిందిగా ఎన్నికల సంఘాన్ని కోరారు. గతంలో సొసైటీ ఎలక్షన్ సంబంధించి చిత్తూరు జిల్లాలో మరియు సీఎం నియోజకవర్గంలో పీలేరు కాన్స్టిట్యున్సీలో చాలా అక్రమాలు పాల్పడ్డారు. కొంతమంది నామినేషన్లు కూడా ఇచ్చుకోవడం కూడా చేయడం జరిగింది. ఇష్టం వచ్చేట ఓట్లు చేర్చుకొని అన్ని కూడా రకరకాలు చేశారు. అక్కడ అధికారుల దుర్వినియోగం విపరీతంగా జరుగుతూ ఉంది. మరి ఎలక్షన్ కమిషన్ గారు మీకు దాని మీద కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ అధికారులు ఎవరైతే ముఖ్యమంత్రికి కనుసైకిల్లో ఉన్నటువంటి అధికారుల్ని మార్చాలి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వెంటనే మార్చాలని చెప్పి మేము కోరాము. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసేలా పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను అధికార కాంగ్రెస్ ఉపయోగించుకుంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ విషయాన్ని ఎండగట్టడానికి వారు అసెంబ్లీ వేదికపైన ప్రయత్నం చేశారు. మంగళవారం నాటి వాయిదా తీర్మానం కూడా స్థానిక ఎన్నికల రిజర్వేషన్ల ఖరారుపైనే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ రిజర్వేషన్లలో కూడా లబ్ధి పొందే విధంగా ఆలోచన చేసి రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా చేయాలని ప్రయత్నాలు చేయటము, దాంట్లో కూడా అనేక అవకతవకాలకు బలపడాలనేది దాని మెయిన్ వాళ్ళ ఉద్దేశం. ముఖ్యంగా వాళ్ళకి ఎక్కడైతే పై చేయి ఉంటుందో, ఏ రిజర్వేషన్ చేసుకుంటే వాళ్ళు విజయం సాధించగలుగుతారో, వాళ్ళ యొక్క లీడర్లు కానీ వాళ్ళ యొక్క పార్టీ నాయకులు కానీ చెప్పిన విధంగా రిజర్వేషన్లు చేయడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 21,590 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో 9 జిల్లాల్లో 1,218 పంచాయతీలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. ఏజెన్సీలో ఉన్న పంచాయతీలన్నీ ఎస్టీలకే రిజర్వ్ అవుతాయి. రాష్ట్రంలో అత్యధికంగా గ్రామ పంచాయతీలు సీఎం కిరణ్ సొంత జిల్లా చిత్తూరులో ఉన్నాయి.